నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక్ ట్రావెల్ టేల్. మేము ఉజ్జయిన్ శ్రీ మహాకాళేశ్వర ఆలయం వెళ్ళాం కదండి, ఆ ఆలయానికి సంబంధించిన వీడియోస్లో భాగంగా ఈరోజైతే మేము రామ్ఘాట్కి వెళ్తున్నాం. రామ్ఘాట్ అనేది హరసిద్ధిమాత ఆలయానికి కొంచెం పక్కనే ఉంటుంది. మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు, బోట్స్ కూడా ఉంటాయి. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇట్లా బోలెడని రెస్టారెంట్స్ అయితే కనిపిస్తాయి మనకి. రెస్టారెంట్స్లలో లస్సీ చాలా ఫేమస్ అనుకుంటా. ఇక్కడ లస్సీ, ఇంకా రబిడి, వేడివేడిగా జిలేబీ, సమోసా, కచేరీలు లాంటివి వేస్తూ ఉన్నారనమాట. మేమైతే రబిడి ట్రై చేసాము, బాగుండింది. అండ్ ఇక్కడ పాపడ్ చాట్ కూడా ఫేమస్, బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పోహా అండి. మనం ఎక్కడికి వెళ్ళినా పోహా అయితే మనకు కంపల్సరీగా కనిపిస్తుంది. పోహాకి మిర్చి బజ్జీ యాడ్ చేసి ఇస్తారు, దాని మీద కొంచెం మిక్చర్ ఏదో వేసిస్తారు. కొంచెం స్వీట్ స్వీట్గా, కొంచెం కారం కారంగా ఉంటుంది, బాగుంటుంది పోహా కూడా. మీరు ఒకవేళ ఇక్కడ స్వీట్స్ కూడా చాలా ఫేమస్ అండి. ఎక్కడ చూసినా మనకు స్వీట్స్ అయితే చాలా కనిపిస్తాయి, డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్. లోపల మహాకాళేశ్వర ఆలయంలో కూడా స్వామివారికి హారతి ఇచ్చే టైంకి చాలా స్వీట్ బాక్సెస్ పెడతారు. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఆ రెస్టారెంట్ మెన్యూ అనమాట. మేమైతే జస్ట్ అట్లా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాము. మనకి మెయిన్గా ఏంటంటే మనం ఇక్కడికి వస్తే హిందీ అనేది మినిమం తెలిసి ఉండాలి, ఎందుకంటే అన్నీ కూడా హిందీలోనే రాసి ఉంటాయి, ఇంగ్లీష్లో కూడా రాసి ఉండదండి. మనకి ఏంటి అక్కడ ఏముంది అని తెలియాలి అంటే మనకి హిందీ వచ్చి ఉంటేనే కొంచెం మనకు ఆ ప్లేస్ గురించి తెలుస్తుంది అనమాట. అలా చూసుకుంటూ మేము నడుచుకుంటూ వెళ్ళాము రామ్ఘాట్కి. ఇక్కడైతే నేను రెస్టారెంట్స్ చూశానండి, లైక్ అక్కడ ఉండడానికి స్టే కూడా ఉన్నట్టుంది. ఇక్కడ ఉంటే మాత్రం మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు మహాకాళేశ్వరుడు ఆలయానికి. ఇక్కడ మూడు కనిపిస్తున్నాయి కదా, ఈ మూడు శివాలయాలు అనమాట. అవి మేము అక్కడ లోపల చూసాము, కానీ అవి ఏంటి అనేది మాకైతే తెలీదు. అండ్ ఇక్కడ నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక ఆలయం ఉంది, మరి అది ఆలయమా లేకపోతే ఆశ్రమమా అనేది కూడా తెలియదు. ఆశ్రమం అయి ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ గోశాల అవి ఉన్నాయి. లోపలికి అయితే మేము వెళ్ళలేదండి, నడుచుకుంటూ అలా చూసి పక్క నుంచి చూస్తూ వెళ్ళామన్నమాట. ఇలా నడుచుకుంటూ వెళ్తే కొంచెం దూరంలోనే రామ్ఘాట్ అనేది ఉంది. రామ్ఘాట్కి ఈ పేరు ఎలా వచ్చింది అంటే, దశరథ మహారాజు చనిపోయినప్పుడు రాముల వారు ఇక్కడే ఆయన శ్రద్ధ కర్మలన్నీ నిర్వహించి స్నానం ఆచరించారట, అందుకని దీనికి రామ్ఘాట్ అని పేరు. ఇక్కడ ప్రవహించే నది వచ్చేసి క్షిప్రా నది. ఈ క్షిప్రా నది అన్ని నదులలాగే ఈ క్షిప్రా నది కూడా ఒక ముఖ్యమైన నది అనమాట. ఇక్కడ సాయంత్రం రోజు ఈవినింగ్ 6:00కి క్షిప్రా నదికి కూడా హారతి సమర్పిస్తారు. మనకి కాశీలో గంగా హారతి ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ క్షిప్రా నదికి కూడా సాయంత్రం హారతి అనేది సమర్పిస్తారట. క్షిప్రా నదికి కూడా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా అనేది జరుగుతుందట అండి. కుంభమేళా టైంలో వస్తే అయితే మనకి ఇక్కడ నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదట, అంత హెవీ రష్ ఉంటుందంట కుంభమేళా టైంలో. నది అయితే చూడడానికి చాలా అందంగా ఉండింది, కానీ స్నానానికి మాత్రం చాలా భయంగా ఉండింది, ఎందుకంటే చాలా స్లిప్పరీగా ఉండిందండి. మనం అక్కడ కాలు పెడితే జారి పడిపోతాము, అంత పాకురు, అంత స్లిప్పరీగా ఉండింది అనమాట. అలా మేము చూస్తూ నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ ఏనుగు ఉండేది అనుకుంటా, మేబీ మేము వెళ్ళినప్పుడు అయితే ఏనుగు లేదు. అక్కడ అంతా వాళ్ళు సమోసా కచోరీ అవి వేస్తూ ఉన్నారనమాట. నేను చెప్పాను కదండి రామ్ఘాట్లో చాలా ఉపాలయాలు ఉన్నాయని. ఇక్కడ మేము ఇందాక చూసిన మూడు శివాలయాల్లో ఇది ఒకటి అనమాట. స్వామివారు లోపలికి ఉంటారు, మనం వంగి చూస్తేనే కనిపిస్తుంది. ఇది ఇంకొక ఆలయము, మనం ఇక్కడ నిలబడి చూస్తే ఎదురుగుండా నంది, లోపల స్వామివారు మనకు కనిపిస్తారు. ఇది కూడా ఒక శివాలయం. కొంచెం ముందుకు వెళ్తే అయితే అక్కడ రామ్ఘాట్ అని పెద్ద ఆర్చ్ లాగా ఉండింది. ఇక్కడ కూడా శ్రద్ధ కర్మలు చేస్తారనుకుంటా రామ్ఘాట్లో కూడా. ఏం అక్కడ చూడడానికైతే అలా అనిపించింది, మరి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు. ఇక్కడ ఇక్కడండి ఫస్ట్ టైం నేను చిత్రగుప్తుడు ఆలయం చూశాను. ఇదైతే పురాతనమైన చిత్రగుప్తుడు ఆలయం అంట. మనకి పక్కనే వినాయకుడిది కనిపిస్తుంది కదా, అది వినాయకుడు, కింద ఉంది వచ్చేసి 12 జ్యోతిర్లింగాల యంత్రాలంట. పక్కన ఆయన కూర్చొని ఉన్నారు కదా, అతని వెనుక ఉన్నదేమో మహావిష్ణువు దశావతారాలు ఉన్నాయన్నమాట దాని మీద. ఇక్కడితో మన వీడియో అయితే ముగుస్తుందండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.